బాసు మనిద్దరం ముగుడు తెల్లలేసలు వేసుకుని పను మనుషులుగా వాళ్ళింటికి వెళ్ళాం అనుకో, ఆడవేషంలో నువ్వు ఆ పిల్ల బెడ్రూమ్ లోకి వెళ్ళావే అనుకో, అది మన్మద ఎంత గొప్ప ఐడియా ఇచ్చేవర. పద డ్రామా కంపెనీకి వెళ్దాం. ఎందుకు? డ్రస్సులు తెచ్చుకున్నాను రా. పద కండలండి అమ్మా. ఎవరయ్యా మీరు? మా మామమ్మ గారు మండి మొగుడు, అల్లరి మొగుడు, చీపి మొగుడు, కారణ మొగుడు. వీడు పైకి మోటోల్లో కనిపిస్తాడు కానీ అమ్మగారు వీడి మనసు తాతి ముత్యం. బాగుంది మీ జోడి అన్నారు కదండి. అందుకని మీ ఇంట్లో పనులు లేరని తెలిసి వచ్చామండమ్మా. మేము మొగుడు పిల్లలు ఇద్దరం మీ ఇంట్లో చేరితే గుళ్ళో గంటల్లాగా కన్న 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 కొట్టుకుంటూ గలగలగలగలగల చేసుకుంటాండమ్మా. మీ పనులు కావాలంటే ఏమిటయ్యది ఇలా తొడగొట్టి చెప్పడం నాకు అలవాటండి. పైగా ఇది నా సెంటిమెంట్ కూడా. అమ్మా మీరు నాకు నచ్చారు. ఉండవే పెళ్ళం పిల్ల. అమ్మా 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 మీ కాలుకి చెప్పులో మిమ్మల్ని అంటి పెట్టుకుని మీ పని చేస్తామండి అమ్మా. అమ్మాయి గారు కదండి. అమ్మా నా పెళ్ళం పిల్ల జడలో పువ్వుల అమ్మాయిని అంటి పెట్టుకుని పని చేసుకుంటుందండి అమ్మా. అమ్మా 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 ఎలాగైనా ఇంట్లో పనిపించనమ్మా. అమ్మా 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 సరే మీరు నా ఇంట్లో పని చేయాలంటే మీకు అర్హతలు ఉన్నాయో లేవో చూడాలిగా ముందు. చూసుకోండి అమ్మా వెనక ముందు మొత్తం చూసుకోండి. పెళ్ళం పిల్ల తిరగవే. అదే అదే ఎడా పెడా చూస్తా. చూసుకోండి. ఏమే నీ కోపం రాలేదా? లేదమ్మగారు ఆనందం వేసింది. అయితే నువ్వు సెలెక్ట్ అయినట్టు నువ్వు తప్పుకో. ఏమయ్యా ఇలారా? అమ్మో అమ్మా ఈ ఎడాపేడ చూపు నన్ను చూడొద్దు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి మేమిద్దరం వచ్చింది మీ చేత ఎడాపేడ వాయించుకోవటాన్ని కాదమ్మా. అక్కడున్న రాజకీయ తగడికి తట్టుకోలేక. రాజకీయాలకు నీకు ఏమిటయ్యా సంబంధం? అదేంటి అమ్మగారు నేనే ఇంట్లో అడుగు పెడతా ఇంటి పెద్ద సీఎం అయిపోతుంటాడు. కావాలంటే నన్ను ఆపకండి అమ్మాయి గారు. తొడగొట్టి చెప్పాల్సిందే ఇది నా సెంటిమెంట్ కూడా. నిజమండి నా పెళ్ళం పిల్ల అర్జెంట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి పనులు చేసుకోవాలని కొత్త 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 కొత్తగా ఆడిపోతుందండి. పద్మ ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు మన ఇంట్లో పనిచేస్తారు. నీ పేరేమిటి? పేర లక్కమ్మ. ఎక్కడికి వెళ్తే అక్కడ లక్ అలా అతుక్కుపోద్ది. ఆడమ్మ తేడా లేదు. పెళ్ళం పిల్ల నువ్వు వెళ్ళి అమ్మాయి గారు పని చూసుకో, నేను అమ్మగారు పని చూసుకుంటాను. అమ్మాయి గారు నా పెళ్ళం పిల్ల ఆ బెడ్రూమ్ పనులు ఆ డెకరేషన్లు చాలా బాగా చేస్తుంది. వెళ్ళి మీ బెడ్రూమ్ చూపిస్తండి. పెళ్ళం పిల్ల వెళ్ళిది పంతరం చూపించు ఎల్లు. అమ్మగారు ఇప్పుడు మీ పనులన్నీ ఒకటి సగ 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 చెప్పేయండి వాయించేతాను. హలో ఏమిటి? పోలీస్ స్టేషనా? బాబు నువ్వించుకొచ్చా ఇప్పుడు? ఈ పంచనం చూద్దామని. అమ్మగారు రెండు కాఫీ పట్టరా. ఆ వంట పనులన్నీ నాకే వచ్చి అమ్మగారు అవన్నీ నా ఇంటి మొగడే చూస్తాడు. అవును బెడ్రూమ్ పనులు మాత్రమే నా పెంకి పిల్ల చేస్తుంది. ఓహో పనులు చేయడానికి కూడా మీలో మీకు పోటీలా? ఇలా అయితే మా ఇంట్లో కుదరదు వెళ్ళండి. ఇదిగోండి అమ్మాయి గారు సెంటిమీటర్ దెబ్బతింటది. కావాలంటే నా అబ్బే ఏం లేదండి చూడిపోయింది అంటే పెట్టుకోండి నా పెళ్ళమే. ఎంత మోసం రివాల్వర్తో కాల్చి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చావా?